అందరికీ నమస్కారం అండి. కొత్త పిఆర్సీ దగ్గర నుంచి డిఏ బకాయిల వరకు ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్స్, సో కేంద్ర బడ్జెట్లో సామాన్యుల నుంచి కార్పొరేట్స్ వరకు అందరి జీవితాలను ప్రభావితం చేసే అంశాలు అయితే ఉంటాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం కుదరలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23, 2024-25 కేంద్ర బడ్జెట్ను సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయా రంగాల ప్రతినిధులు తమ అవసరాలు అంచనాలను ప్రభుత్వం ముందు ఉంచుతుబోతున్నారు. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా బడ్జెట్లో తమ డిమాండ్లను తీర్చాలని కోరింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమైక్య తాజాగా 7 కీలక డిమాండ్లతో కూడిన జాబితాను కేబినెట్ సెక్రటరీకి పంపింది. ఇందులో 8th పే కమిషన్ ఏర్పాటు, కోవిడ్-19 కాలానికి చెందిన 18 నెలల డిఏ బకాయిలు విడుదల చేయడం వంటి కీలక ప్రతిపాదనలు ఉన్నాయి. సో ఓపీఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని కోరుతున్నారు. ఉద్యోగులందరికీ ఓపీఎస్ వర్తింపజేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. అసోసియేషన్ ఫెడరేషన్స్ పనితీరు, పెండింగ్లో ఉన్నటువంటి అసోసియేషన్స్, ఫెడరేషన్స్ గుర్తింపు మంజూరు చేయాలని, కొన్ని యూనియన్ల గుర్తింపు రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. సర్వీస్ అసోసియేషన్స్, ఫెడరేషన్స్పై నిర్బంధ నిబంధనల విధింపును నిలిపివేయడం వంటి డిమాండ్లు కూడా ఉన్నాయి. 8th పే కమిషన్, 2026 జనవరి నాటికి 8th వేతన సంఘం పనిచేయడం ప్రారంభించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని యూనియన్ డిమాండ్ చేస్తుంది. కారుణ్య నియామకాలపై 5% సీలింగ్ తొలగింపు, కారుణ్య నియామకాలపై ఉన్న పరిమితిని తొలగించాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేంద్ర మంత్రిని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అవుట్సోర్సింగ్ వద్దు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టరైజేషన్ నిలిపివేయాలని యూనియన్ డిమాండ్ చేసింది. క్యాజువల్ కాంట్రాక్ట్ కార్మికులు, క్యాజువల్ కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, వారిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమాన హోదా కల్పించాలని వారు కోరుతున్నారు. 18 నెలల బకాయిలు విడుదల, కోవిడ్ సమయంలో స్తంభింపజేసిన డిఆర్ఎస్ సెలవెన్స్ డిఆర్ బకాయిని విడుదల చేయాలని ఉద్యోగ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. అలాగే పెన్షన్లో కమిటేటెడ్ భాగాన్ని ప్రస్తుతం 15 ఏళ్లకు బదులుగా 12 ఏళ్ల తర్వాత పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ల సాధనకే జూలై 19 మధ్యాహ్న భోజన సమయంలో కూడా సమైక్య ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించనున్నారు. 2026 జనవరి నుంచి 8th పే కమిషన్ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. దీనికోసం కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి అని సమైక్య ప్రధాన కార్యదర్శి ఎస్వి యాదవ్ అన్నారు. డిఏ పెంపు ఎంత? ఈ డిమాండ్లతో పాటే ప్రస్తుత 7వ వేతన సంఘం కింద డిఆర్ఎస్ సెలవెన్స్ పెంపుపై ప్రకటన వెలువడుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ పెంపు సెప్టెంబర్ మొదటి అర్ధభాగంలో ప్రకటించే సూచనలు ఉన్నాయి. 2024 జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఉద్యోగుల డిఏ 3-4% పెరుగుదలను అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 50% థ్రెషోల్డ్కి మించి డిఏ పెంచే అవకాశం ఉందా అనే ప్రశ్న అడిగినప్పుడు సాధ్యమేనని కార్మిక వ్యవహారాల నిపుణులు ఒకరు పేర్కొన్నారు. ఎందుకంటే 4వ పే కమిషన్ సమయంలో డిఏ ఏకంగా 170%కి చేరుకుంది. ప్రభుత్వం ఇంటీరియం రిలీఫ్ కూడా అందించింది.